మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నియమాల కోసం కొట్టుకోవద్దు, అసలు గందరగోళ పడద్దు. పరమాత్మ వాక్యాలన్నీ సత్యాలు, అవి జీవితంలో ఒకసారి ఒప్పుకోకపోయినా రెండోసారి మనం ఒప్పుకోక తప్పదు. దుర్యోధనుల్లా దూరదృష్టి లేకుండా పోతే, ధృతరాష్ట్రుల్లాగా అసమర్థుల్లా ఉంటే చెడిపోతాం ఖచ్చితంగా. ఖచ్చితంగా ఈ మాటలన్నీ చెప్పి నువ్వు సంధి చేద్దామంటే ఇప్పుడు ఇప్పుడు సంధి ఒప్పుకుంటారా? పాండవులే ఒప్పుకోరు ఇప్పుడు సంధికి. విడగొట్టేయడం ఎంతసేపు అండి? తిరిగి కలపాలంటే కష్టం, కానీ విడగొట్టిన ప్రయోజనాలను నెరవేరకపోతే రేపు విడిపోయిన ప్రజలు ఏమనుకుంటారు? ఎందుకు విడగొట్టారా, దేనికి అంటారు? ఖచ్చితంగా జరిగే ముందే చాలా ఆలోచించుకోవాలి. అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి అంతా. ఈవేళ సంధి చేద్దామంటే వీలవుతుందా? ఆవేళ హాయిగా కృష్ణుడు వచ్చి నాలుగు మాటలు చెప్పేవంటే, సూత సుతుండు పాండు నృపసూను లపో రజయించునంచు, ఈ కర్ణుడి మీద అన్ని ఆశలు పెట్టుకుని ఈయనేదో ఒరగబెట్టేస్తాడన్న దృష్టితో నేను గెలిచేవాడిని, గెలిచేవాడు ఎవడన్నా సంధి చేసుకుంటాడా? అన్ని సీట్లు మాకే వచ్చారు, ఇప్పుడు పొత్తు ఎందుకు అనే మాటలాగే, గెలిచేవాడు ఎవడన్నా సంధి చేసుకుంటాడా, పొత్తు పెట్టుకుంటాడా అని మన మదంధుడు కృష్ణు ధృణీకరించి, ఈ పెద్ద హీరో గారు కృష్ణుడిని ధృణీకరించి, కృష్ణు ధృణీకరించి సంప్రీతిగా సంధి చేయడి, ఆవేళ సంధి చేస్తుంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు చూడండి. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అంటాం కదా, ధృతరాష్ట్రుడు తన మనస్సులో ఉన్న భావాన్ని ఇప్పుడు చెబుతున్నాడు. నిజంగా తాను నమ్మిన దాన్ని ఆయన ఇష్టపడి చేయకపోవచ్చు, ఒప్పుకుంటాం కదా, నాకు చేయలేకపోతున్నాను కానీ ఇది నిజమే అంటాం కదా. అపేత కళంకులు వారు, అవునయ్యా తప్పే, పాండవులు అపేత కళంకులు, మత్సలేని మనుషులయ్యా. కళంకం అంటే మత్స, అపేత అంటే లేకపోవడం, ఉపేత అంటే ఉండడం. అపేత కళంకులు వారు వారికేలా తగవేది దైవము తలంచు రణంబు నచేటు సంజయ. అంత మత్సలేని బతుకు బతికారు నీతిమంతులయ్యా, వాళ్ళకి భగవంతుడు ఎందుకు అపకారం చేస్తాడయ్యా? యుద్ధంలో గెలిపివ్వకపోతే భగవంతుడు ధర్మాత్ములను గెలిపిస్తాడనేటువంటి విశ్వాసం సంపూర్ణంగా ఈయనకి ఉంటే, ధృతరాష్ట్రుడు నువ్వు చేసుకునేది ఏమిటి సంధి, సింహాసనంలో ఉండి నేను చేస్తున్నా ప్రకటిస్తున్నా, ఐదు ఊళ్ళు కాదు అర్ధరాజ్యం ఇస్తున్నా అంటే దుర్యోధనుడు ఏం చేయగలడండి? తిరుగుబాటు చేస్తే భీష్ముడు లేడండి, రాజాజ్ఞని ధిక్కరించిన వాడిని చూసుకోవలసిన బాధ్యత భీష్ముడిది. దెబ్బకు వేసేసేవాడు దుర్యోధనుడు, నువ్వు ఎవడు రా మాట్లాడడానికని. ఈ మహారాజు గుడ్డి దర్బారు ఏమీ స్పందించకపోవడం వల్ల మహానుభావుడైన భీష్ముడికి కూడా అప్రతిష్ట వచ్చింది, సమయానికి స్పందించలేదని. అధర్మం వైపు పోరాడవలసి వచ్చింది. జీవితాంతం బ్రహ్మచర్యం పాటించినటువంటి ఘోటక బ్రహ్మచారికి అప్రతిష్ట తెచ్చిపెట్టారే ఈ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కలిసి. చరిత్రలో అవివేకంగా అజాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదంలో గెంటేస్తాయండి మనుషుల జీవితాన్ని. ధర్మాత్ములమైండు కూడా అధర్మాత్ములమనే అప్రతిష్ట భరించాల్సి వస్తుంది ఒక్కోసారి, మనం సమర్థించే వ్యక్తుల కారణంగా, మన స్నేహాల కారణంగా, మన గౌరవాల కారణంగా, మన సాంగత్యాల కారణంగా జాగ్రత్తగా ఉండాలి మనం. భీష్ముడి కంటే గొప్పవాళ్ళమా? ఎందుకయ్యా దేవుడు వాళ్ళకి తేడా చేస్తాడు వాళ్ళకి? మరి అటువంటిప్పుడు ఇది ఎందుకండి? మళ్ళీ మామకాహ పాండవాసు చేవి ఎందుకండి? కౌరవాహ పాండవాసు చేవి అనొచ్చు కదా. అంటే నిజంగా ధర్మం ఏమిటో తెలుసు, అయినా ధృతరాష్ట్రుడు దాన్ని చేయలేకపోతున్నాడు. మనలో చాలామంది వింతే మనకి ఏది మంచో తెలుసు, వాళ్ళని ద్వేషించకూడదు, వీళ్ళని ద్వేషించకూడదు, అయినా ద్వేషించకుండా ఉండడం, ఎప్పుడూ ఏదో విమర్శలు అలా చేస్తూనే ఉంటాం. ఇంట్లో వాళ్ళని తినడం, బయట వాళ్ళని తినడం, ఏదో వస్తే ఎవరు మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, గిరికి వేసేసుకుంటాం మన వీరు మనకి ఇష్టం లేదు అంతే. ఇక వారి గురించి ఎవరైనా నిజంగా వారు ఏదైనా గొప్ప పని చేసినా సరే, వారు చేశారంటే అందులో ఏదో ఉంటుందని, స్వార్థం లేకుండా ఆయన చేయడు. లేదయ్యా నేను చూశాను ఆయన చేశాను, ఊరుకోండి, ఈ ఇందుకింత పని చేశాడని ఒప్పుకోవచ్చు కదా. ఈ ఇదివరకు స్వార్థపరుడు ఇప్పుడు మంచివాడు కాకూడదా? ఈ ధృతరాష్ట్రుల్లాగా ఏది ధర్మమో తెలుసుండు కూడా మనం చేయలేకపోతే ఇబ్బందుల్లో పడతాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ వచ్చాడుగా మూడోసారి కర్ణుడు యుద్ధానికి, మళ్ళీ భీముడి చేతుల్లో ఆయన సారథి చచ్చాడు, గుర్రాలు కూలాయి. సారథి చనేసరికి గుర్రాలు కూలినా ఇంకో రథం ఎక్కి స్వయం సారథ్యం చేసుకుంటూ వచ్చాడు. ఈసారి గుర్రాలు కూలలేదు, స్వయం పడిపోయింది, సారథి చచ్చాడు. సమయానికి అక్కడ ఇంకో సారథి అందుబాటులో లేడు, స్వయం సారథ్యం. అది ఎంత కష్టమండి, కత్తి పట్టుకుని యుద్ధం చేయడం తేలిక, సారథి ఈ చేత్తో పగ్గాలు పట్టుకోవాలి, ఈ చేత్తో బాణాలు వెళ్ళవస్తావు అంటే పగ్గాలు పట్టుకున్న చేత్తోనే ధనుస్సు పట్టుకుని బాణాలు వేయాలి, చాలా కష్టం. వేశాడు, ఏం చేస్తాడు, వేసి వేసి బాణాలు కుదరట్లేదని ఒక భయంకరమైన శక్తి ప్రయోగించాడు భీముడి మీద. ఎనిమిది ముక్కలు చేశాడు భీముడు ఆ శక్తిని. తొమ్మిది బాణాలు కర్ణుడు ప్రయోగిస్తే తొమ్మిది బాణాలతో భీముడు జవాబిచ్చాడు. అత్తరి ఆ తొమ్మిది బాణాలతో జవాబులు జవాబు ఇవ్వడం, నవగ్రహాలు ఒక్కసారిగా దుష్టస్థానాలలోకి చేరిపోయే కర్ణుడికి ఎంత పరాభవం జరిగిందో గమనించండి భీముడు చేతుల్లో. అత్తరి కర్ణు విల్లును హయంబును,
నుగ్గుగ చేసి నెత్తుటంజొత్తిల మేనబాణములు జుల్పి మరుత్సుతుడార్చెను తరి కర్ణు విల్లును హయంబులు నుగ్గుగ చేసి నెత్తుటంజొత్తిల మేనబాణములు జుల్పి మరుత్సుతుడార్చెను ఆర్చినన్ చిత్తము తల్లడిల్ చిత్తము తల్లడిల్ల కురుసింహుడు దుర్జయుబంప చిత్తము తల్లడిల్ల కురుసింహుడు దుర్జయుబంప ఆతడత్యుత్తమ సాహస ప్రకటితోద్ధతిని ఆ జగజట్టి తాకినన్ ఆతడు అత్యుత్తమ సాహస ప్రకటితోద్ధతిని ఆ జగజట్టి తాకినన్. శక్తి ప్రయోగాన్ని భీముడి మీద ముక్కలు చేసి పోగొడితే, తొమ్మిది బాణాలకి తొమ్మిదింటితో సమాధానాలు చెబితే, నవగ్రహాలు దుష్టస్థానంలో ఒక్కసారిగా చేరిపోయాయేమో, ఒక్క గ్రహం కూడా మనకు అనుకూలంగా లేదా అని కర్ణుడు బలహీనమై బాధపడుతున్న సందర్భంలోనే అత్తరి త్రికసంధితో మొదలుపెట్టారు తిక్కన గారి పద్యాన్ని. అంటే ఒక క్షణం ఆలస్యం చేయకూడదు, ఆ తరి అనే ఓపిక కూడా లేదే అని అత్తరి అనే విషయం. ఆ తరుణము, ఆ సమయము, ఇది ఉత్పలమాల పద్యం. ఆ తరుణంబునందు అని వేయించండి, కానీ ఛందశిల్పం అంటారు. ఇక్కడ ఆ తరుణం రాస్తే చివర చిత్తయ్యాడు, పుత్తయ్యాడు, ఒత్తయ్యాడు లాంటి మాటలు కుదరవు. చిత్తము తల్లడిల్లింది కుదరవు. అందుకని అత్తరి, ఆ తరి అనడానికి కూడా సమయం లేదని అత్తరి కలుపో తాకిన తావత్తు త్రికసంత చేసి. అంటే అంత వేగంగా జరిగింది పరిణామం. కర్ణు విల్లును, కర్ణుని యొక్క విల్లు మళ్ళీ మూడోసారి నాలుగోసారి ధనుర్భంగం అండి. పరిగెత్తడమేమో మూడోసారి, ధనుర్భంగమేమో నాలుగోసారి. ఇది కర్ణ మహారాజుల వారి పరాక్రమం, అంగరంగ వైభోగంగా ఉంది చూడండి. పచ్చి వాస్తవాలు, పద్యరూపాలు. కర్ణు విల్లును హయంబును ఒక్కసారిగా ధనుర్భంగం చేశాడు, మళ్ళీ మూడోసారో నాలుగోసారో. ఈసారి గుర్రాలను కూడా కూల్చి పారేశాడు. స్వారథ్యం చేస్తావు, గుర్రాలు ఉంటే కదా చేసేది. గుర్రాలు పో, వీరధ్రువే కిందకి దిగు, నీ సంగతి నేను తేలుస్తా.